తెలంగాణలో ఒక నిర్బంధ కాండ కొనసాగుతుంది. అప్రకృత ఎమర్జెన్సీ కనిపిస్తుంది. ఒకవైపు దాడులకు పాల్పడ్డ గుండాలను మాత్రం ఫ్రీగా వదిలేసి వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళకు కావాల్సిన ప్రొటెక్షన్ ఇస్తూ వాళ్ళు ఏం చేసుకున్నా వాళ్ళకి ఓపెన్గా సహకరిస్తూ మరోవైపు న్యాయం అడుగుతున్న వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాత్రికి రాత్రి ఎక్కడికక్కడ కూడా అందరినీ అడ్డుకొని నిర్బంధం చేసిన దుస్థితి కనిపిస్తుంది తెలంగాణలో. ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? ఇదంతా ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగానే ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఇదంతా జరుగుతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మనం మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా విశ్లేషకులు జంగా యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. వాసుదేవరెడ్డి గారు, మొన్న కూడా చూసినాం మనం ఎట్లా వ్యవహరించు పోలీసులు అనేది. మొత్తం అరకపూడి గాంధీ రోడ్ల మీద పోయే మొత్తం ఎంత దౌర్జన్యంగా చేసుకుంటా వచ్చినా కూడా పోలీసులు స్పందించలేదు. అప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గుర్తుకు రాలేదు, కానీ నిన్న మాత్రం బ్రాండ్ ఇమేజ్ గుర్తుకొచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ శాంతి భద్రతలు నిన్న గుర్తుకొచ్చినాయి. ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా మొన్న కూడా ఇంతకుముందు ఇవాళ పత్రికల వైఖరి ఎట్లా ఉందనేది ఇంతకుముందు మాట్లాడినాం. నిన్న కూడా అంత పెద్ద స్థాయిలో చేస్తుంటే మొత్తం కొన్ని గంటల పాటు నిమిషంకి అప్డేట్ చేసుకుంటా అంత పెద్ద స్థాయిలో దాడి చేసి ఒక హత్యాయత్నం లాగా మొత్తం గూండాయిజం చేస్తే దానికి సంబంధించి వార్తని ఎక్కడ కవర్ చేయడానికి వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళకి చేతుల ముందుకు రావు. ఈనాడుకు సంబంధించి అసలు జస్ట్ ఫోటోగ్రాఫ్స్తో చిన్నగా ఫిరాయింపులపై రగడంటూ చిన్నగా వీళ్ళేసిండ్రు. ఈనాడుకు సంబంధించి కౌశిక్ ఇంటిపై దాడి అంటూ సాక్షి ఇక్కడ మెన్షన్ చేసింది. ఆంధ్రజ్యోతి అయితే రచ్చ ఎక్కడ చూసినా కూడా దీన్నంతటిని నిజంగా అరకపూడి గాంధీ వ్యవహార శైలికి సంబంధించిన ఒక విషయంగా చూడకుండా కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య రచ్చగానో ఎందుకు వచ్చింది వివాదం అనేది. పిఎస్సీ చైర్మన్ పదవి నేపథ్యంలో ఆయన పార్టీ మారి అన్ని చేసిన తర్వాత అబద్ధాలు మాట్లాడుతున్నారనే కదా. ఈ నేపథ్యంలో ఈ ఎట్లా చూస్తారు ప్రభుత్వ వైఖరిని ఎట్లా చూస్తారు? నిన్నెందుకు కనిపించింది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్? మరి మొన్న ఆ రేంజ్లో ఒక సేఫ్ జోన్లో సెక్యూర్ జోన్లో ఇంత పెద్ద స్థాయిలో అరాచకం జరుగుతుంటే ఏం మాట్లాడలేదు? గుడ్ మార్నింగ్ అండి మీకు, అదేవిధంగా సోదరులకి, ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క వైఖరి ఎట్లా ఉన్నదంటే చేతులు కాళ్ళాక ఆకులు పట్టుకున్నట్టు ఉన్నది. ఎందుకంటే ఇవాళ గత 2-3 రోజులుగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందనే విషయంలో తెలుసు రేవంత్ రెడ్డి గారికి, తెలియదని మనం చెప్పేటట్టు లేదు. ఎందుకంటే తెలిసే జరిగింది ఆ దాడి. ఒక ప్రజాస్వామ్యయుత వ్యవస్థలో ఒక ఎమ్మెల్యే వీధికి ఇంకొక ఎమ్మెల్యే దాడిపోతున్న సందర్భంలో మీరు చూసినారు. ఇది మళ్ళీ మళ్ళీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే నిన్న మొన్న కూడా డిస్కషన్ జరిగి ఉంటుంది. సో ఇవాళ కౌశిక్ రెడ్డి అనే ఎమ్మెల్యే ఇంటిపైకి గాంధీ ఎమ్మెల్యే దాడిపోయిన సందర్భంలో మరి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినప్పుడు గాంధీ గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేకపోయినరు? తను పెద్ద కాన్వాయి మొత్తం ఒక మనం సినిమాలలో చూస్తూ ఉంటాం, ప్యాక్సినిస్ట్ సినిమాలలో చూసినప్పుడు ఆ బండ్లకు అటు సైడ్ ఇటు సైడ్ నిలబడి మొత్తం బయలుదేరుతూ ఉంటా ఉంటాయి. బయలుదేరుతూ ఉంటాయంటే దాన్ని మొత్తం లైవ్ టెలికాస్ట్ జరిగింది అన్ని టీవీలలో, యూట్యూబ్ ఛానల్లో, టీవీ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ జరిగింది. అయినా కూడా మన గాంధీ గారు వివేకానంద కాలనీ ఉంటారు కూకటిపల్లిలో, కూకటిపల్లి నుంచి వెళ్ళి ఇక్కడ దాకా రావడానికి మధ్యలో కౌశిక్ రెడ్డి ఇంటి వరకు రావడానికి దాదాపు మధ్యలో ఒక 4-5 పోలీస్ స్టేషన్ పరిధులు దాటుకొని రావాలి. సో మరి ఎక్కడ కూడా పోలీసులు వారి వెంట అడిషనల్ డీసీపీ గారు ఉన్నారు, ఏసీపీ గారు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు. మరి వారిని స్వయంగా తోడుకొని పోయి కౌశిక్ రెడ్డి ఇంటికాడ దించినట్టు కనిపించింది. తప్పితే ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలి కదా. ఎమ్మెల్యేని అరెస్ట్ చేయరు, ఎమ్మెల్యే అనుచరుని అరెస్ట్ చేయరు. మీరు వీరిని మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాత్రం హౌస్ అరెస్ట్ చేస్తారు. దగ్గరుండి దాడి చేయించినట్టు కనిపిస్తూ ఉంది కదా. మీరు ఒకసారి నేను మళ్ళీ ఒకసారి క్లిప్ వేయండి, నా దగ్గర కూడా ఉంది, చూపిస్తాను నేను. మన మన ఎవరు గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మన ఎవరు తెలంగాణ అడ్వైజర్ మన ఆయన పేరేం పేరు ఈ టీడీపీ నుంచి వెళ్ళి వచ్చిన రేవంత్ రెడ్డి గారితో ఉంటాడు, ఆ పేరు గుర్తొస్తలేదు. ఆ ప్రెస్ మీట్లో వచ్చినప్పుడు వారు మాట్లాడతారు అట అని చెప్పి వేమనరేంద్ర రెడ్డి మాట్లాడతారట అని చెప్పి వారికి ఏది ప్రెస్ మీట్ పెట్టి బయలుదేరిండు కౌశిక్ రెడ్డి ఇంటికి. ఆ బయలుదేరే ముందు వేమనరేంద్ర రెడ్డి మాట్లాడదని పక్క ఉన్న వాళ్ళు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చిండ్రు. అప్పుడు కట్ అయింది అది. అంటే వేమనరేంద్ర రెడ్డి డైరెక్షన్ ఇచ్చిండు, వేమనరేంద్ర రెడ్డికి రేవంత్ రెడ్డి గారు డైరెక్షన్ ఇచ్చిండు,
మీరు వెళ్ళండి, ఏం కాదు మన వాళ్ళే సహకరిస్తారు, మొత్తం పోలీసు వ్యవస్థ అని చెప్పి చెప్పగానే చెప్పినట్టు కనిపిస్తా ఉండదు కళ్ళ ముందు. సో కాబట్టి దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే, గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి పరిపాలనలో ఎక్కడ కూడా ఇట్లాంటి విష సంస్కృతికి బీజాలు పడలేదు, ఇట్లాంటి వాటికి తావు లేకుండా చేసినారు. ఆనాడు ఇదే ఎమ్మెల్యేలు, ఈ గాంధీ గారు కావచ్చు లేదా గాంధీ గారి దగ్గరికి పోయి పరామర్శించి మాట్లాడిన దానం నాగేందర్ లాంటి కావచ్చు, ఇదంతా కుక్కిర పేగులాగా సపడేగా ఉన్నారు. ఆనాడు పెద్ద పెద్ద రౌడీలు అని చెప్పుకునే వాళ్ళంతా కూడా కేసీఆర్ ప్రభుత్వంలో సైలెంట్, పిండ్రాప్ సైలెంట్గా ఉండి పరిపాలన సవ్యంగా నడిచింది హైదరాబాద్ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో. ఎక్కడ ఇట్లాంటి అలజడులు కాలేదు, కావడానికి ఆస్కారం ఇవ్వలేదు ఆనాటి ముఖ్యమంత్రి గారు. సో ఈనాడు ఏం జరుగుతూ ఉన్నది కావాలని స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే రెచ్చగొట్టిన తర్వాత, వారి మాటల్లో రెచ్చగొట్టే వాక్యాలు చేసిన తర్వాత, పేగులు మెడలు కేసుకుంటాం పండబెట్టి తొక్కుతామని చెప్పిన ఈ ముఖ్యమంత్రి గారు, మరో మంత్రి నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి గారు, ఎక్కడన్నా బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తే కొట్టండి, తన్నండి, దాడి చేయండి అని చెప్తా ఉన్నాడు. అంటే ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి, మంత్రులే మీరే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినాక ఇక ఇదే ఇంకెక్కడ లాండాడరండి, అంటే ఒక ఒక మానవీయ అమానవీయంగా కూడా ప్రవర్తిస్తున్నారు. మొన్న కూడా అంటే ఒక ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, ఆల్రెడీ ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు ఈడ్చి పారేసి సిపి ఆఫీస్ నుంచి, హరీష్ రావు నాకు ఇక్కడ గాయం ఉంది జాగ్రత్త అని చెప్పిన తర్వాత నిన్న ఆయన క్లియర్ గా చెప్పిండు నిజంగా అక్కడి నుంచి వెళ్లే ఉద్దేశం ఏమంటే నేను వెళ్తానని అడగొచ్చు, కానీ మీరు రండి, మీరు నాకు నొప్పి చాలా ఎక్కువ ఉందని అంటే కూడా అడ్డుకున్న పరిస్థితి కొన్ని గంటల పాటు అయింది. ఇవాళ మళ్ళొక్క పాత రోజులు గుర్తొస్తూ ఉన్నాయండి, తెలంగాణ ఉద్యమ సమయంలో మాకు చాలా గుర్తుంది, ఎందుకంటే ఆనాడు ఉద్యమ నాయకునిగా ఉన్నాను కాబట్టి ఎక్కడికక్కడ సమైక్యాంధ్ర ప్రదేశ్లో తెలంగాణ ఉద్యమకారులను ఔదారస్తులు చేయడం, తీసుకెళ్లడం, పోలీస్ స్టేషన్లో పెట్టడం ఏదైతే జరిగిందో అదే ఇప్పుడు మళ్ళీ నిన్నటి నుంచి మొన్నటి నుంచి అక్కడ ఔదారస్ చేయడము, తీసుకెళ్లడము ఇదే సంస్కృతి అండి తెలంగాణలో. మీరు ప్రజాపాలన అని చెప్పింది కదా, ప్రశ్నించే గొంతులు ఉండాలని చెప్తా ఉన్నాడు కదా ముఖ్యమంత్రి గారు, మరి ప్రశ్నించే గొంతులు ఉండాలన్నప్పుడు ఎందుకు ప్రశ్నించే గొంతులు నొక్కుతా ఉన్నది ఈ ప్రభుత్వము? ఇలా అడావుడిగా మొత్తం జరిగినాక ఇదంతా నష్టం జరిగింది హైదరాబాద్ ప్రాంతంలో, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది అనే ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డీజీపీతో మాట్లాడి మొత్తం ఈ యొక్క హైదరాబాద్ యొక్క పరిసర ప్రాంతాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినద్దు, మీరు ఎట్లాంటి వారి చర్యలు తీసుకోవాలని చెప్పి అంత జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏదో మొక్కుబడిగా చెప్పినట్టు కనిపిస్తా ఉంది. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న చోట సైలెంట్ గా ఉండాలి, వాళ్ళకి కావాల్సిన దగ్గర బ్రాండ్ ఇమేజ్ వాళ్ళకి కావాలనే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విషయాన్ని సైట్రాక్ చేయడానికి ప్రధాన విషయం ఏంటి అంటే, హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే పార్టీ ఫిరాయింపుల విషయం ఉన్నదో ఆ విషయం చర్చకు రాకుండా చేయాలనే ఉద్దేశంతో ఇలా కావాలని గాంధీ గారిని కౌశిక్ రెడ్డి ఇంటికి పంపించిందే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే కావాలని గొడవలు సృష్టి అవుతున్నాడు ఈ రాష్ట్రంలో. మళ్ళీ ఆ గొడవలు తగ్గించాలి, దీనికి ఈ బ్రాండ్ ఇమేజ్ను కాపాడాలని చెప్పి మళ్ళీ ఆ ముఖ్యమంత్రి గారే ఇలా పోలీస్ అధికారులతో మాట్లాడడం ఏదైతే ఉందో ఇది చాలా దారుణం. ఇట్లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండడం దురదృష్టం అని ఇలా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంత ప్రజలు ఎప్పుడేం జరుగుతుందని చెప్పి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకునే విధంగా ఒక పక్క గణేష్ ఉత్సవాలు నడుస్తూ ఉన్నాయి, దానికి సెక్యూరిటీ ఇవ్వాల్సింది పోయి ఆ గణేష్ ఉత్సవాలు ఒక సాఫీగా జరిగే విధంగా ఒక కార్యాచరణ లేకుండా ఇలా ఇట్లాంటి గొడవలు జరుగుతూ ఉంటే అరికట్టవలసిన ప్రభుత్వ అధికారులే కావాలని దగ్గరుండి చేయించడం ఏదైతే ఉందో ఈ యొక్క విష సంస్కృతిని విడనాడాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎస్ జంగయ్య యాదవ్ గారు, అంటే పరిణామాలన్నీ చూస్తే తెలంగాణ ఏమైపోతుంది ఇవాళ? ఇప్పుడాక పెద్దలు చెప్పినట్టు కానీ మీరు చెప్పినట్టు కానీ గత 9 నెలల కాల వ్యవధిలో తీసుకున్నట్లయితే ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి 9 నెలల కాల వ్యవధిలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే గెలిచిన రోజు నుంచి కూడా తీసుకున్నట్లయితే ఎంతసేపు ప్రజాపాలన అంటున్నారు కానీ ఇక్కడ ప్రజాపాలన పక్కకు పోయి గాలి కొదిలేసి ప్రతిపక్షాల మీద దాడి చేయడము, ప్రతిపక్షాల చేసినటువంటిది ముందల పెట్టేసి తను చేసింది చెప్పింది ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేర్చకుండా ఎక్కడ కూడా మీరు చూడండి నిరుద్యోగులు ధర్నాలు చేయడము, ఈరోజు కాంట్రాక్టు కార్మికులు ధర్నాలు చేయడము, అదేవిధంగా రైతులు ధర్నాలు చేయడము, ఇవి మీరు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడా నెరవేర్చలేకపోతున్నారు అని చెప్పేసి రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే ప్రజా సమస్యలు ఎక్కడ ప్రశ్నిస్తున్నారు ప్రజలు మమ్మల్ని అని చెప్పేసి వాటిని డైవర్షన్ చేయడానికి వారి సమస్యలను తీర్చేటువంటి స్థాయిలో తను లేదును కనుక కనీసం దీన్ని పక్కదారి పట్టించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి చేయాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు ఏదైతే
కౌశిక్ రెడ్డి గారి విషయం కానివ్వండి, అంతకుముందు మనక కృషాంక్ గారు చేసినప్పుడు కూడా జైలుపాలు చేయడం కానీ, హరీష్ రావు గారి మీద రాళ్ళు దాడి చేయడం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు మనం ఎగ్జాంపుల్గా మనం చెప్పగలుగుతున్నాం. అంటే ఇట్లాంటి సందర్భము ఎక్కడ కూడా ప్రజా సమస్యలను తీర్చేటువంటి స్థాయిలో లేదు. అంటే ఇప్పుడు అసలు విషయం ఏంటిదంటే, అరకిపూడి గాంధీ అబద్ధాలు మాట్లాడుతుండేది వాస్తవం, ఆయన పార్టీ మారిండనేది వాస్తవం, కాంగ్రెస్ పార్టీలో చేరిండనేది వాస్తవం, పిఎస్సీ చైర్మన్ పదవి కోసం ఇవాళ టెక్నికల్గా బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పి మాట్లాడుతున్న వాస్తవం. దానికి సంబంధించి హైకోర్టు చెప్పింది, స్పీకర్ ఆఫీస్కి ఆదేశాలు ఇచ్చింది, మీరు డెసిషన్ తీసుకోండి, మీరు తీసుకోకపోతే మేము ఇంటర్వ్యూని అవుతామని చెప్పేసి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని పక్కదారి పట్టించడానికి, అంటే ఎట్లా దాడి చేస్తున్నారు అనే దానికి సంబంధించి, అంటే కాంగ్రెస్ ఏం మాట్లాడినా వాళ్ళు మాట్లాడిందే కరెక్ట్ అన్న వ్యవహార శైలి అయితే వెళ్తున్నారు. మనం మరింత వివరంగా చర్చిద్దాం. వాసుదేవ రెడ్డి గారు ప్రధానంగా ఉన్న అంశాన్ని దాని గురించి చర్చించుకోకుండా చేసే ప్రయత్నమే చాలా కీలకంగా జరుగుతుంది. పిఎస్సీ చైర్మన్ కోసం అరకపూడి గాంధీ పార్టీ విషయంలో అబద్ధాలు ఆడుతున్నదని దాని మీద జరగాలి. దాన్ని చాలా చాలా క్లియర్గా చెప్పొచ్చు, క్లారిటీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, కానీ క్లారిటీ ఇచ్చే ఉద్దేశం లేక రోజుల తరబడి ఇదంతా హై డ్రామా నడుస్తుంది. ప్రభుత్వ వ్యవహార శైలి కూడా, అంటే వాళ్ళకి అనుకూలంగా ఏమైనా చేయొచ్చు అనే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది అని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది ఈరోజు. డెఫినెట్లీ అండి, ఎందుకంటే అబద్ధమైనా సరే మేము మాట్లాడింది చెల్లాలి అనేది. ఇప్పుడు ఇలా అసలు చర్చ జరగాల్సిందేంది? ఇలా రెండు అంశాల మీద చర్చ జరగాలి. ఒకటి, హైకోర్టు పార్టీ ఫిరాయింపుల మీద ఈ యొక్క స్పీకర్ యొక్క సెక్రటరీ గారి కార్యాలయం సెక్రటరీ గారికి కొన్ని సూచనలు చేసింది. 4 వారాల్లో దాని మీద చర్యలు తీసుకోవాలి, లేకుంటే సుమోటగా మేమే చర్యలు తీసుకుంటామని ఈ పార్టీ ఫిరాయింపుల మీద హైకోర్టు సూచన చేసింది. సో అదొక అంశం. రెండవది, అదే రోజు ఒక పక్క హైకోర్టు పార్టీ ఫిరాయింపుల మీద తీర్పు ఇచ్చిన రోజే, అదే రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన పిఎస్సీ చైర్మన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ సంబంధించి అది వారి పార్టీలో చేరిన గాంధీకి ఇచ్చిండ్రు. దాన్ని ఇంకెట్లా సమర్థించుకుంటుంది ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు అంటే ఆయన ప్రతిపక్ష పార్టీ కదా, నిజంగా టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీ, కానీ ఇలా మీ పార్టీలో చేరండి అని ఒక విలేకరి అడిగితే మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు కదా అంటే, నేను ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా, నేను కప్పుకున్నది దేవుడి కండువా కప్పిడు నాకు. సాక్షాత్ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దూరంగా కూర్చున్నారు, పార్టీ మారినమని మాట్లాడుకున్నారు, సోషల్ మీడియాలో పెట్టుకున్నారు, నిన్న ఇవాళ ఇదంతా జరుగుతుందని భయపడి పోస్టులు డిలీట్ చేసినా కూడా ట్విట్టర్ లో స్పందించారు. మీరు కూడా కొడితే కొంతమంది అరాచకవాదులు ఈ రాష్ట్రంలో, కొంతమంది కాంగ్రెస్ పొంచి పోషించిన వాళ్ళు కూడా ఒక జర్నలిస్ట్ గా మీరు స్పందిస్తారు. అరకపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నాడు నిజంగా? బీఆర్ఎస్ లో ఉంటే గనక పార్టీ ఆఫీస్ కు వచ్చి ఆయన కండువ కప్పుకుంటే క్లియర్ అయిపోతుంది కదా. నిజంగా బీఆర్ఎస్ అని చెప్తున్నప్పుడు అని నేను పెట్టిన నేపథ్యంలో చాలా అసభ్యంగా అసభ్యకరమైన కామెంట్ చేసి, దారుణమైన కామెంట్ చేసి, దానికి సంబంధించి ఎవరు చేసిన వ్యక్తి ఎవరు అని అంటే నర్సంపేటకు చెందిన కాంగ్రెస్ వ్యక్తి అనేది ఉంది. నేను అదే విషయాన్ని అడిగితే కూడా అవును, నేను నర్సంపేట కాంగ్రెస్, నేను నర్సంపేటలోనే ఉంటాను, నేను ఇట్లానే చేస్తాను బాహటంగా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే బూతులు మాట్లాడితే ఆడవాళ్ళైనంత మాత్రమే బూతులు మాట్లాడితే నిజాలు మాట్లాడకుండా వెనక్కి పోవాలా? నేను తెలంగాణ బిడ్డని, నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నదాన్ని, నేను జర్నలిస్ట్ ఉద్యమంలో ఉన్నదాన్ని నన్ను ఇట్లా బెదిరిస్తున్నారని అంటే ఏంటన్నట్టు పరిస్థితి? స్వేచ్ఛ గారు, ఇప్పుడు జర్నలిజంలో చాలా స్వేచ్ఛ ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛ ఇచ్చింది ఈ రాష్ట్రం అధికారంలో కచ్చిన కంచాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు గొప్పలు చెప్పింది కదా. జర్నలిస్టులకు రక్షణ ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఒక లంపెర గ్యాంగ్ను ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తూ ఉన్నది. పెంచి పోషిస్తూ నిజంగా ఒక వాయిస్ను ప్రజలకు తెలియజేస్తుంది. నిజంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పోయింది, ప్రపంచమంతా చూసింది, అన్ని సోషల్ మీడియా అకౌంట్లు వచ్చినాయండి. సోషల్ మీడియా అకౌంట్ కాదు, వారి వీడియో కూడా ఉన్నది, నేను చూపిస్తాను. నేను ఇప్పుడు కానీ మరోవైపు ఇదంతా ఎటు తిప్పుతున్నారు, తెలంగాణ ఆంధ్ర ఇష్యూగా తిప్పుతున్నారు, అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి పర్సనల్ అంశంగా తిప్పుతున్నారు, కులాల అంశంగా తిప్పుతున్నారు. గతంలో ఎప్పుడైనా ఉందా? ఎందుకు ఈ అటెన్షన్ డైవర్షన్ అంటే ఏం చెప్తారు? ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారు కావాలనే దీన్ని వాడుకోవడానికి, రేపు భవిష్యత్తులో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్ళీ ఇట్లాంటి ప్రేరేపించి, ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు ప్రేరేపించేది, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో ఉన్న రేవంత్ రెడ్డి గారే కావాలని చేస్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గాంధీ గారు చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి వస్తే కలుస్తాడు అంటే మీరు పార్టీకి లైన్లో పనిచేయద్దా? మీ కమ్యూనిటీ అయితే కావచ్చు, మీ సేమ్ కమ్యూనిటీ కావచ్చు,
కానీ మీరు అంతకంటే ముందు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారిని కలుస్తారు, అంటే మీకు మీరే పోయి కలుస్తారు. మీరు నిర్ణయించుకున్నారు పార్టీ పోవాలని, మరి పార్టీ పోయినప్పుడు నిర్ణయించుకున్నప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాని చెప్పి ఆయన పార్టీ మారినా అని చెప్పేసి మీడియాలో అనౌన్స్ చేసిన తర్వాత ఆయన సోషల్ మీడియా అకౌంట్ లో పండగలు వచ్చినా ఇంకేదైనా ఉన్నా కూడా రాహుల్ గాంధీ సోనియా గాంధీ వీళ్ళ ఫొటోస్ పెట్టుకుని, నిజంగా ఒక ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ పెట్టుకుని విషేష్ గాని ఇంకేమైనా చెప్పడం ఉంటది. ఆయన అఫీషియల్ గా అన్ని చేసుకుని ఇవాళ అబద్ధాలు మాట్లాడుతున్న సిచ్యువేషన్. ఒకటి గాంధీ గారు గాంధీ పేరు పెట్టుకుని రెండవది గాంధీ గారు నిత్యం అబద్ధాలే మాట్లాడారు ఇప్పుడు పార్టీ ఈ ఇంట్లోకి వెళ్ళి కాంగ్రెస్ వెళ్ళిన తర్వాత. రెండవది దీన్ని ఒక కులాల సమస్యగా ఒక ప్రాంతాల సమస్యగా తీర్చిది చేయాలని ఒక ఉద్దేశం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్నట్టు ఉన్నది. ఇవాళ ఆంధ్ర మీద మీరు అప్పుడు ఆంధ్రలో గుర్తు రాలేదని ముఖ్యమంత్రి చిట్చాట్లో చెప్పిండు, మీరు పరిపాలించినప్పుడు ఆంధ్రలో గుర్తు రాలేదని. మాకు గుర్తొచ్చింది కాబట్టి 10 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఎవరికి కూడా ఒక హాని తలపెట్టకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచగలిగినాం, ప్రాంతాల మధ్య సమస్య కాదు ఇది, మనం అన్నదమ్ములక కలిసి ఉండాలని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు అన్నట్టే అందరినీ కలుపుకొని పోయి అనేక మందికి అవకాశాలు ఇచ్చినాం ప్రాంతాలకు సంబంధం లేకుండా. ఆనాడు ఇలా ఆనాడు కూడా మేము ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కొంతమందికి అవకాశాలు ఇస్తే విమర్శించింది ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు. నేను ఒకటే క్లిప్ చూస్తా, ఒక 50 సెకండ్స్, మీరు ఒక్కసారి దీన్ని చూపించాలి దయచేసి. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్ననాడు ఏం చెప్పిండు ఇదే రేవంత్ రెడ్డి గారు, ఒకసారి చూడండి. ఇది ఆనంద సాయి అనే ఒక ఆంధ్ర ప్రాంత వ్యక్తిని పెద్ద ఎత్తున యాదాద్రి టెంపుల్ ఆర్కిటెక్చర్ చూపిస్తే ఆనంద సాయి అనే ఒక ఆంధ్రుని ఎట్ల పట్టుకత్తరని చెప్పింది ఈ రేవంత్ రెడ్డి గారు. చిన్నజీఎస్ స్వామి ఆంధ్రోడు, ఆయన ఎట్ల పట్టుకత్తరు ఈ తెలంగాణ ప్రాంతానికి ఎందుకు ఎక్స్పోజ్ చేస్తారని చెప్పింది ఈ యొక్క ముఖ్యమంత్రి గారు. ఇంకా కాంట్రాక్టర్ల కబంద హస్తాలలో ఇరుక్కుపోయి ఈరోజు తెలంగాణ ప్రాజెక్టులు వాళ్ళని కట్టబెడితే తెలంగాణ సమాజం ఆలోచన చేస్తుంది. అత్యంత ప్రెస్టీజియస్ అయిన మెట్రో రైల్ కు సీఎండీగా రాజమండ్రికి సంబంధించిన ఎంవీఎస్ రెడ్డిని పెట్టింది గమనిస్తారు. ఐటీఐఆర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకం ఏదైతే ఉందో దానికి సీఈఓగా కృష్ణా జిల్లాకు సంబంధించిన శ్రీనివాసన్ పెట్టింది ప్రజలు గమనిస్తున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కావూరు హిల్స్, బోల్డర్ హిల్స్ లో ఆంధ్ర వాళ్ళు ఉంటారు, మనం మాత్రం నింబోలేద గౌలిగూడ నారాయణగూడలలో ఇట్లాంటి టపాచపుత్రులలో మనం ఉండాలా ఉప్పుగూడాలా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు అక్కడ టికెట్లు తెలంగాణ వాళ్ళకి ఇచ్చిండు. ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కావూరు హిల్స్, బోల్డర్ హిల్స్ ఏదైతే ఈ విధంగా ఇంకా ఉన్నది ఎందుకు అవసరానికి బట్టి ఆనాడు మీరు ఏం మాట్లాడిండ్రు కేసీఆర్ గారు అవకాశాలు ఇస్తే మీరు ఎట్లా ఇస్తారు ఆంధ్రానికి అవకాశాలు ఇక్కడ తెలంగాణ గడ్డ మీద అని చెప్పి ప్రశ్నించిన ఈ యొక్క ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి గారు, మరి ఇప్పుడు నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి గారు? మీకు మాట్లాడే అర్హత ఉన్నదా ఈ ప్రాంతాల మధ్య ఈ నాయకత్వం గురించి మాట్లాడే అర్హత, కనీస అర్హత రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా అని ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇది కేవలం లబ్ధి పొందడానికి ప్రజలను రెచ్చగొట్టే విధంగా, నిజంగా ఈ గత 10 ఏళ్లలో ఇక్కడ ఉన్న ఏ ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలైనా సరే నిజంగా వాళ్ళు ఏమైనా ఇబ్బంది ఎదుర్కొన్నారంటే గుండె మీద చేసుకొని లేదు అని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా జరుగుతుంటే ఏ అంశాలు తెర మీదకి తీసుకొస్తున్నారో ఇది అల్టిమేట్గా తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడుతున్నట్టుగా ప్రజలు భయపడుతున్నారు. ఏమంటారు? 100% అండి. ఎందుకంటే ఇక్కడ గతంలో మీరు తీసుకున్నట్లయితే 10 ఏళ్ల వ్యవధి కాలంలో ఏనాడు కూడా ఆంధ్రుల మీద ఇట్లాంటి ఘటన జరిగింది అని చెప్పేసి ఎక్కడ కూడా మనం చూడలేదు. కానీ ఈరోజు తీసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం అట్టుడుకుతుంది. శాంతి భద్రతల సమస్య కానీ, కులాలు కానీ, మతాలు కానీ, ప్రాంతాలు అని చెప్పేసి విభజించు పాలించు అనే అంశం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకొని కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి ప్రజాపాలన అని చెప్పేసుకున్న సందర్భంలో ఇందిరమ్మ రాజ్యం కాదు ఇక్కడ ఉన్నటువంటిది. ఈరోజు రాక్షస పాలన సాగుతుంది. ఎందుకంటే మీరు తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క తెలంగాణలో ఇంతకుముందు ఎక్కడ కూడా ధర్నాలు అంటే ఇంతకుముందు మనం ఎక్కడ కూడా కనిపించకపోయేది 10 ఏళ్ల తర్వాత. కానీ ఈరోజు నిత్యం ఏ పేపర్ చూసినా, ఏ టీవీ చూసినా కానీ అక్కడ ప్రతి దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఈ యొక్క సమస్యలు ఎలుగెత్తుతున్నాయి. అంటే ఈరోజు చంద్రబాబు గారి డైరెక్షన్లో రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వేమన నందరెడ్డి గారు కానివ్వండి, ప్రభుత్వం మొత్తం కూడా వీరికి చేసి సపోర్ట్ చేస్తూ ఎక్కడికక్కడ కూడా
తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించినట్లయితే ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఫ్యాక్టరీలు కానీ లేకపోతే ఇంకేదైనా ఉన్నా కానీ ప్రతి పెట్టుబడిదారుడు కూడా అక్కడికి వెళ్తే అక్కడ డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ యొక్క కుంచిత ఆలోచనతో, చిన్న చిన్న ఆలోచనతో తెలంగాణని అట్టడుగున పడేయడానికి చేస్తున్నారు తప్ప ఇక్కడ కూడా వారి ఆంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నంలో భాగమే ఈరోజు ఇట్లాంటివి. గాంధీ గారు అని చెప్పుకున్నటువంటి ఆర్కేపూడి గాంధీ గారు వారు నిజంగా పేరుకు తగ్గట్టు గాంధీ అనకుండా గాడ్సేగా ఈరోజు మారి వారు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు ఈ యొక్క వలయంలో. కానీ పాడి కౌశిక్ రెడ్డి అంటే ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తికే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడితే సామాన్యుని పరిస్థితి ఏంది? ఎక్కడ కూడా మీరు చూసుకోండి, ఎమ్మెల్యేలే అనే కాదు ఇంతకుముందు పత్రికా విలేకరులు కానీ జర్నలిస్టులు కానివ్వండి, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కానివ్వండి, అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు క్రిషాం కానీ జైళ్ల పాలు చేయడం అంటే భయభ్రాంతులకు గురి చేసినట్లయితే ప్రజలు కనీసం సమస్యలకు దూరంగా అడిగితే రేపు నా మీద కూడా కేసు అవుతుందేమో లేకపోతే నేను కూడా జైలు పాలు అవుతానేమో, వారికే ఎమ్మెల్యే గారిని జైల్లో పాలు చేసినప్పుడు మనమెంత అని చెప్పేసి అడగడానికి కూడా ప్రశ్నించడానికి కూడా ముందుకొచ్చేటువంటి వారిని కూడా వెనకడగేయడానికి ఈలో భాగం చేస్తున్నారు తప్ప ఈరోజు అంటే ఆవు చెవులు చేలో మేస్తే దూడ గట్టు మీద మేయదు అంటారు కదా, ఈరోజు అదే పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనిపిస్తుంది. అంటే ఒకవైపు ఇట్లా విచ్ఛిన్నం చేసి విధ్వంసం రేపి తెలంగాణను ఆగం చేసే కుట్ర జరుగుతుంది, మరోవైపు ప్రజలని ఆగం చేసి తెలంగాణను ఏమీ లేకుండా చేసే దుస్థితి కనిపిస్తుంది. దాని గురించి మనం మరింత వివరంగా మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్ వాసుదేవరెడ్డి గారు. ఒకవైపు అటెన్షన్ డైవర్షన్, అసలు విషయం ఒకటి ఉంటే వేరే మరో విధంగా విద్వేషాలు రెచ్చగొట్టడము, విధ్వంసం ఉండేలాగా చేయడము, ఎమోషన్స్ రెచ్చగొట్టడం, ఏమన్నా అంటే సెంటిమెంట్ రాజేస్తున్నారని, సెంటిమెంట్ కాదు ఆత్మగౌరవం అండి. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా? ఉద్యమం ఎట్లొచ్చింది, రాష్ట్రం ఎట్లొచ్చింది అది మర్చిపోతున్నట్టుంది ప్రభుత్వం. ఒకవైపు ఇట్లా విధ్వంసం చేస్తాం, మరొక వైపు ప్రజలకి కావాల్సిన వాటికి సంబంధించి, వాళ్ళు ఇచ్చిన హామీలకే సంబంధించి, రుణమాఫీకి సంబంధించి అబద్ధాలు చెప్పిండ్రు, ఇంకా పూర్తిగాని పరిస్థితి, రైతు భరోసా ఎప్పుడో ఇవ్వాల్సింది, ఇంకా ఇస్తామని చెప్పి ఇంకా మాట్లాడి కనుక్కొని చేస్తామని అంటే సీజన్ మొత్తం అయిపోయింది, ఏప్రిల్ కాడికి వెళ్ళి 8 నెలలు గడుస్తున్నది, అయినా కూడా ఇంకెప్పుడు ఇస్తారు అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు సమస్యలకు బీజమే ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే వారే సమస్యను సృష్టిస్తారు, ఆ సమస్యకు పరిష్కారం కోసం వెతికినట్టు ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే ప్రజలెవరూ వాళ్ళని డిమాండ్ చేయలేదు. ఈయనే అన్ని చేసిండు ఎన్నికలు వచ్చినప్పుడు, అలా రైతు రుణమాఫీ మేము డిసెంబర్ 9వ తారీఖు నాడే చేస్తాము అధికారులకు రాగానే అని చెప్పిండు. మీరు ఇప్పుడే వెళ్ళి పోయి తెచ్చుకోండి, మా ప్రభుత్వం వస్తున్నది, కేసీఆర్ గారు రుణమాఫీ చేసిండు కదా, మళ్ళీ మీరు 2 లక్షలు తెచ్చుకొని రాగానే చేస్తా అన్నాడు. పోనీ డిసెంబర్ 9 చేసిండు అంటే చేయలేదు. తర్వాత ప్రజలు ఎవరు కూడా డిమాండ్ చేయలేదు. మళ్ళీ ఈయనే ఉన్నాడు, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఓట్లు ఎత్తురో ఏరో జనాలు రైతులంతా చెప్పి ప్రజలందరూ ఎత్తరో ఏరో అని చెప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త రాగం అందుకొని 15 ఆగస్టుకు నేను పక్కా చేసి పడేస్తా అని చెప్పి ఎక్కడికి పోతే అక్కడ దేవుల మీద కొట్టేసిండు. పోనీ 15 ఆగస్టుకు చేసిండు అని చెప్తే పెద్ద ఖమ్మం ఉమ్మడి జిల్లాలో వైరాలు పెద్ద సభ పెట్టి మొత్తం 31,000 కోట్లు మరి ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నాం, అందరికి అయిపోయింది మొత్తం రుణమాఫీ, దమ్ముంటే రాజీనామా చేయని అరిసి మీద పడ్డది తప్పితే, ఇలా రైతు రుణమాఫీ అయిందా అని చెప్తే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అక్కడక్కడ మొత్తం అరిగోసపడతా ఉన్నారు. ఇలా దాదాపుగా 100%లో 45% మాత్రమే అయింది, ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ కాలేదు. నిన్నగాక మొన్న 2-3 రోజుల క్రితమే మేడ్చల్ జిల్లాలో సురేందర్ రెడ్డి రైతు అనే రైతు రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకున్నాడు, వ్యవసాయ శాఖ ముందు డిపార్ట్మెంట్ ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా అనేక ఆత్మహత్యలకు కారణం ఈ ప్రభుత్వం అయితే ఉన్నది. ఇలా మీరు డేట్లు పెట్టింది మీరు, రుణమాఫీ చేయకుండా చేసింది మీరు, మళ్ళీ ఇలా ప్రధాన పత్రికల్లో వ్యవసాయ శాఖ మంత్రి స్టేట్మెంట్ చూసినాం, సాగు భూమి చేసేటోళ్ళకే సాగు చేసేటోళ్ళకే రైతు రుణమాఫీ అవుతుంది అంటాడు. అసలు ఏంది ఇంత కన్ఫ్యూజన్? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకటి మాట్లాడతాడు, బట్టి విక్రమార్క గారు ఒకటి మాట్లాడతాడు, ఇప్పటివరకు మేము చేసింది 7,000 కోట్లే పంపించినామని ఆయన మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నాయని వారు మాట్లాడతారు, ఒకరికి సమన్వయం లేదు, ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులకు ముఖ్యమంత్రికి సమన్వయం లేదు. రైతు రుణమాఫీలో అట్టలు ఫ్లాప్ అయింది ఈ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి గారు అనేది ఇలా స్పష్టంగా తేలిపోయింది. ఇలా ప్రజలు ముఖ్యంగా రైతులు అరిగోసపడతా ఉన్నారు కింద, ఇలా ఆత్మహత్యలకు కారణం అదే కదా, రైతు రుణమాఫీ కాకుండా ఆత్మహత్య అవుతా ఉన్నాడు. ఇలా మీరు అనేక కొరివీలు పెట్టిండ్రు ఇలా రైతు రుణమాఫీ కోసం. అరడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన లక్ష రుణమాఫీ కూడా ఎలాంటి కొరివి లేకుండా పట్టా పాస్ బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసిన వారాడు మేము, కానీ ఈరోజు పట్టా పాస్ బుక్ ను మీరు ప్రియారిటీగా తీసుకోలేదు కదా. అంటే వీళ్ళు చేస్తుంది ఏంటంటే క్లియర్ గా ఒకటి అబద్ధాలు ఆడడం, రెండు అటెన్షన్ డైవర్షన్ చేయడం,
మూడు, అడిగితే బెదిరించడం. వీళ్ళు వాళ్ళని తేడా లేదు. సామాన్య ప్రజల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి, నిరుద్యోగుల దగ్గర నుంచి, ఎవరు అయితే కనీసం మినిమం అవసరాలు తీరక ఇబ్బంది పడుతున్నారో రాష్ట్రంలో ప్రజలు, అందరినీ బెదిరించడం, దౌర్జన్యం చేయడం, కేసులు పెట్టడం, నిర్బంధించడం, అంటే ఎవరు ఏం మాట్లాడొద్దు. ఇప్పుడు మీరు అన్నట్టు బెదిరించడం ఒకటైతే, ఈ రైతు రుణమాఫీ ఎట్లా కాలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు డైవర్షన్ చేసే కార్యక్రమం చేసిండు. ప్రశ్నించే గొంతులు అంటే రైతుల విషయంలో వలన ప్రశ్నించినా, ఒకళ్ళు రైతులు ప్రశ్నించినా, లేదా నిరుద్యోగులు ప్రశ్నించినా, లేకపోతే జర్నలిస్టులు ప్రశ్నించినా, ఆ గొంతులు నొక్కాలి ఈ ప్రభుత్వం. సో అరెస్టులు చేయాలి. రెండవది దాని నుంచే డైవర్షన్ చేయడానికే ఇవాళ ఈ ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చింది. హైడ్రా కొత్తగా తీసుకొచ్చింది ఏం కాదండి, దాన్ని ఒక స్కీమ్ గతంలో కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక్కడ డిఆర్ఎఫ్ గా ఉన్నది. సో దాన్ని కొత్తగా ఏదో తీసుకొచ్చి మొత్తం ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని మొత్తం సమూలంగా మార్చేస్తామని చెప్పినట్టు ఏదో కొత్త కలరింగిస్తూ హైడ్రా తీసుకొచ్చిన హైడ్రా పేరు మీద ఈ అసలు విషయాన్ని చర్చకు రాకుండా, ఏది రైతు రుణమాఫీ కాలేదు కాబట్టి దాంట్లోకెళ్ళి బయటపడడానికే ఈ హైడ్రా యొక్క హైడ్రాలో ఏమైనా పోనీ నిక్కచ్చిగా నిజాయితీగా ముందుకెళ్తా ఉన్నారంటే డెఫినెట్గా అందరం స్వాగతిస్తాం. కానీ ఇవాళ హైడ్రా పేరు మీద సామాన్యుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయండి. ఇవాళ సామాన్యుల మీద ఒకటే వాళ్ళ యొక్క మనోగతం, సామాన్యులు హైడ్రా విషయంలో ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో వారి యొక్క మనోగతాన్ని నేను ఒక్కసారి ఒక్క నిమిషంలో మీకు చూపిస్తాను. ఇది హైడ్రా సంబంధించి సామాన్యుల మీద దాడి చేస్తున్న సందర్భంలో సామాన్యులు వాళ్ళ మనోగతాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు పర్మిషన్లు తీసుకొని, ఈ పర్మిషన్లు ఇచ్చింది అధికారులే, అదేదో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టుకున్నది కాదు. మళ్ళీ కొంతమంది చూసిన వాళ్ళు అనుకుంటారు కాదు, మీ ప్రభుత్వ హయాంలోనే పర్మిషన్లు ఇచ్చినారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కట్టుకునే కాదు, గత 20 సంవత్సరాల క్రితం వారు నిర్మాణాలు చేసుకున్న కూల్చివేతలను సామాన్యుల మీద ఈ హైడ్రా ప్రయోగం చేస్తున్నారు. ఇలా మేము అడుగుతా ఉన్నాం సామాన్యులు కాకుండా, ఇలా ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నది, ఇలా టీడీపీ ఆఫీస్కి సంబంధించి ఇది జూన్ ఎక్కడ అంటే ఇది ఫామ్ హౌస్, ఈ ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది కదండి, ఎన్టీఆర్ ట్రస్ట్ యొక్క సేవా కార్యక్రమాలన్నీ కూడా ఇలా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి, బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి. మీరెందుకు ఇలా V6 అధినేత వివేక్ గారిది ఎఫ్టీఎల్ పరిధిలో, దాన్ని మొత్తం కూడా అనేక మీడియాలో చూసినాం. సో ఇవాళ ఇట్లాంటి వాటి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? ఫస్ట్ మీరు చాలా ఆదర్శంగా ఉంటారు కదా, మరి మీ నుంచి ఎలా మొదలు పెడితే అయిపోతుంది కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నది, అదేవిధంగా శాసన మండలి చైర్మన్ గారిని ఉన్నాయి, ఇంకా చాలా చాలా ఉన్నాయండి. ఇవన్నీ ప్రతి దాంట్లో కూడా కనిపిస్తూ ఉన్నది, ఇలా మేము కొత్తగా తీసుకున్నది కాదు. సో కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వము ముందుగా ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నాయి, ముఖ్యంగా మీ తమ్ముడికి నోటీస్ ఇచ్చారు కదా, తిరుపతి రెడ్డి గారికి, కొండారెడ్డి గారికి నోటీస్ ఇచ్చారు కదా, ఆ నోటీసు వాళ్ళకు పెద్ద పెద్దలకు నెల రోజుల సమయం ఇచ్చి నోటీసులు ఇస్తారు. సామాన్యులకు నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా కూల్చిపేతలు పడితే వారు ఎక్కడికి పోవాలి, ఎక్కడ ఉండాలి? ఎస్, ఇదే విషయం పైన హైకోర్టు కూడా చాలా సీరియస్ అయిన సందర్భంగా అనిపిస్తుంది. నోటీసులు లేకుండా అక్రమంగా లక్ష నిర్మాణాలు జరిగాయని చెప్పింది హైకోర్టు. ఎస్, ఏదైనా సరే నిజంగా ఒక అక్రమ నిర్మాణం ఉన్నా కూడా దాన్ని కూలగొట్టాలి అని అంటే వాళ్ళకి నోటీసులు ఉన్న వాళ్ళు ఎక్కడికి పోవాలి? నిజంగా సామాన్య ప్రజలు రోడ్డున పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు హైడ్రా ఏర్పాటు అనేది దాదాపు గత 2018 నుంచే నడుస్తుంది, కానీ అప్పటికి కూడా ఏదో కొత్త నిర్మాణాలను చేపడుతున్నాం అని చెప్పి తూతూ మంత్రంగా రంగనాథ్ గారు మీడియా ముందుకు వచ్చేసి గతంలో ఉన్నటువంటి వాటిని మేము కూలగొట్టాము, ఇప్పుడు కొత్తగా కట్టే వాళ్ళని మాత్రమే కూలగొడతామని చెప్పడము, కానీ ఆ కూలగొట్టేది ఏదో సామాన్యుడు, ఎందుకంటే అడిగేవాడే లేడు కదా అంటే ఏలేవాందే రాజ్యం అన్నట్టు ఎక్కడ కూడా సామాన్యం దగ్గరికే ఈ యొక్క ప్రభుత్వం పోయి భయభ్రాంతులకు గురి చేసి కూలగొట్టి ఏదో ఒక 260 ఎకరాలు ఇప్పటి వరకు మేము రికవరీ చేసినామని చెప్తున్నారు. కానీ ఈ ఫామ్ హౌజులు కానీ లేదంటే వీళ్ళ ట్రస్టుల పేర్ల మీద ఉన్నటువంటి వాటి కానీ ఇప్పటి వరకు కూడా ఎంతవరకు రికవర్ అయింది అనేది మాత్రం ఎక్కడ కూడా స్పష్టంగా లేదు. కానీ మీరు అన్నట్టు ఎక్కడ కూడా హైడ్రా ఏర్పాటు వలన నిజంగా కూడా లబ్ధి చేకూరుతుంది, కానీ దాన్ని చెరువులను కాపాడుతున్నాము లేకపోతే ఇంకా మిగతా వాటిని ఏదో ఆస్తుల పరిరక్షిస్తున్నాము అనుకుంటే
ఎక్కడ కూడా ఈ పెద్ద వాళ్ళ జోలికి పోకుండా వాళ్ళ యొక్క ప్రెజర్స్తోని కానీ వాళ్ళ యొక్క గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులకు కానీ పెద్దలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఎందుకు జనాలకు మేము ఒక ఇన్స్పిరేషన్గా ఉండట్లేదు, మాది ఉంది మేము స్వతహా కులగొట్టుకుంటాము, లేకపోతే చాలా క్లియర్ గా ఉంది కోర్టుల లోపల ఒకటి చెప్తున్నారు, మీరు బయటకులాగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ దగ్గర కరెంటు బిల్లులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గర హైకోర్టు స్టే ఉన్నప్పటికీ కూడా ఆ స్టేలు కానీ లేకపోతే బిల్స్ కానీ మీ దగ్గర ఏ పత్రాలు ఉన్నా మాకు సంబంధం లేదు, మేము తలుచుకున్నామంటే మరుక్షణమే రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు తావు లేదన్నట్టు, మేము అనుకున్నామంటే మరుక్షణమే దాన్ని కూలగొడతాము అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. కానీ నిజంగా వాటిని కోర్టులను కూడా ధిక్కరించేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ ప్రభుత్వం ఏమైనా మనం స్పష్టంగా చెప్పు, దాని మీదనే ఈరోజు కోర్టు స్టే ఇవ్వడము అలాంటివి ఇట్లా ప్రతి సందర్భం ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన తీసుకున్నట్లయితే ప్రజాపాలనకు బదులు ప్రజలను ఏడిపించే పాలనగా తయారైంది. శాంతి భద్రతల విషయంలో కానివ్వండి, వారి యొక్క ఆస్తుల పరిరక్షణ విషయంలో కానివ్వండి, వారికి ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందించకపోగా ఉన్నటువంటి వాళ్ళు చిన్న చిన్న ఇండ్లు 60 గజాలు 100 గజాలు 200 గజాల్లో కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి వాళ్ళు జీవితం మొత్తం కష్టపడి వాళ్ళు ఒక ఆస్తిగా పిల్లలకు ఇవ్వాలనుకున్నటువంటి దాన్ని ఈరోజు వీళ్ళు కూలగొట్టడం వలన వాళ్ళు వారి కుటుంబం మొత్తం కూడా విధిన పడి ఈరోజు వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారైంది తప్ప ఏనాడు కూడా నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు ఏదైతే ఎలక్షన్లలో ఇచ్చినటువంటి హామీలు కానీ గ్యారంటీలు కానీ మా జీవితాలు బాగుపడతాయి లేకపోతే మన కేసీఆర్ గారు ఇచ్చిందనికంటే కూడా ఇంకా ఏదో చేస్తారు అని చెప్పేసి ఆశల పల్లకిలో ఊరోయినటువంటి వారికి ఈరోజు అయ్యాశలే అయినాయి. కానీ వారి యొక్క ఆలోచన జీవితం బాగుపడకపోగా జీవితం మొత్తం ఆగం చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ పరిపాలన మనం చూస్తున్నాం. ఎస్, ఏదేమైనా కూడా ఫైనల్గా ఒక అధికారం ఉంది అన్న అహంకారంతో అధికారం ఉంది అన్న బలంతో మేమేం చెప్పినా చెల్లుతుంది. మేము కేసీఆర్ గారు నామరూపాలు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు ఆనవాళ్ళు కాదు, ఇలా ప్రజల యొక్క ఆనవాళ్ళు లేకుండానే తయారు చేస్తున్నారు, వారి యొక్క పూర్వీకుల ఆనవాళ్ళు కూడా లేకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన మనకు కనపడుతుంది. నిజంగా తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్లా ఉండే సిచ్యువేషన్ అన్న విధంగానే మళ్ళీ రోజులు అట్లానే తలపిస్తున్నాయి. ఏదేమైనా కూడా అంటే ఈ అబద్ధాల పర్వం ప్రజలు ఎక్కువ కాలం చూస్తూ ఊరుకోరు. ఎక్కడికక్కడ ప్రజలంతా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇట్లానే ప్రభుత్వం వ్యవహరిస్తే కనుక చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. ప్రజల నుంచి ఖచ్చితంగా రివోల్ట్ వస్తుంది, స్టార్ట్ అయింది కదా తిరుగుబాటు దారి. ఆల్రెడీ జనాల ఇప్పుడాక మిత్రులు చూపించినట్టు ఎక్కడికక్కడ మహిళలు కానీ ఎక్కడ ఎవరైతే ఇబ్బంది ఉంటారో ప్రతి ఒక్కరు కూడా వద్దురా బాబు మాకు ఈ పాలన చాలు నాయన 9 నెలల కాలము 90 ఏళ్ళ చూపించిన మాకు జీవిత చరిత్ర అని చెప్పేసి చాలామంది మన పేపర్లలో కానీ మీడియాలో కానీ అంతటా కూడా వారి యొక్క పరిపాలన ప్రజాపాలనగా చెప్పుకుంటున్నారు. మీ పేపర్లకు మీడియాకు మాత్రమే మీ యొక్క మాటలు పనికి వస్తున్నాయి, కానీ చేతలలో చేసేది వేరు. ఎందుకంటే హైకోర్టే గుర్తిస్తుంది, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, హైకోర్టులో చెప్పింది ఒకటి బయట చేస్తుంది ఒకటి, ప్రజలకు ఎలక్షన్లలో చెప్పింది ఒకటి, ఈరోజు ఎక్కడైతే పరిపాలన వచ్చిన తర్వాత పాలనా విభాగంలో మీరు చూపిస్తున్నటువంటి పరిస్థితులు వేరు అని చెప్పేసి ప్రజలు గుర్తించారు, హైకోర్టు గుర్తించింది. కనుక ఈరోజు రేపు భవిష్యత్తు తరం ఎట్లుంటుందో మీరే చూడాలి. ఇంకా అల్టిమేట్గా అయితే ప్రజాపాలనగా చెప్పబడుతుంది, కానీ ప్రజాపాలన కాదు, ప్రజలను వేధించే పాలన, ప్రజలకు దూరంగా ఉన్న పాలన అని మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న వాసుదేవ రెడ్డి గారికి జంగయ్య గారికి ధన్యవాదాలు. దర్శన్ స్టేడియం.